ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనం పాత నైటీతోని మనం వాడిన నైటీ దాంతోని అప్రాన్ ఎలా చేసుకోవాలన్నది చూద్దండి. కిచెన్ అప్రాన్ మనకి ఎప్పుడూ కూడా కిచెన్లోని మనం పనిచేసినప్పుడు మన డ్రెస్ పాడవకుండా ఉండాలి అంటే కనుక అప్రాన్ యూజ్ చేయాల్సి వస్తుంది కదా. దాని అది మన ఇంట్లోనే మనం తయారు చేసుకుందాం. మనకి మన దగ్గర ఉన్న ఓల్డ్ నైటీ తీసుకోండి. ఓల్డ్ నైటీ తీసుకుని ఇలా మామూలుగా ఇలా పరుచుకొని పైనుంచి మనకి కుర్చీల వరకు మనకి డిజైన్ చేతులు గట్ట ఉన్నాయి కదా, అంతవరకు ఇలాగ స్ట్రైట్గా కటింగ్ చేసేసి పై భాగాన్ని తీసేసుకోండి. అది మనకి యూజ్ ఉండదు. ఇది ఇలా కట్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా మన మడతల దగ్గర నుంచి ఇలా ఉంచుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. దాని తర్వాత కుట్లున్న వైపు నేను కటింగ్ చేయలేదండి, చూసారు కదా, ఒక్క పైన ఒక్కటే కటింగ్ చేశాను. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి 5.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత పైనుంచి కిందకి ఒక 11 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టాను. ఇలా 11 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ పెట్టి ఇలా గీత గీసాను. ఇక్కడ నుంచి ఇలాగ మనకి చంక రౌండ్ తిప్పుకుంటాం కదా, అలాగ ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఎంతవరకు చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూసారు కదా కుట్లు ఉన్నాయి కదా, అంతవరకు మీరు ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కిందకి ఇలా తీసేసుకోండి. ఎక్కువగాని మార్కింగ్ అంటే ఇంచులు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 5 ఒకటి మాత్రం 5.5కి కిందకి 11.5 ఇంచులకి ఇలా లైన్ గీసుకుని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పేసుకుని ఇక్కడ నుంచి సైడ్ నుంచి కొద్దిగా ఈ కుట్లు వదిలేసి ఇలా తిన్నగా లైన్ గీసేసుకోండి కిందకి. ఇలా 1 ఇంచ్ ఎంత వదిలేసి లైన్ గీసేసుకోండి. నైటీ పెద్ద ఎక్కువగా ఏమీ వెడల్పు ఏమి ఉండదండి, ఎంత ఉన్నా సరే 2 ఇంచులే ఉండాలని కట్ట ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో అది చూసారు కదా, ఇలా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ పై ఇలా స్ట్రైట్ కానీ మనం కుట్లు కట్ట ఇప్పాల్సిన అవసరం లేకుండా ఇలా కిందకి కటింగ్ చేసేసుకోండి. కింద అంచులు బాగుండేటట్టు అయితే కనుక మీరు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ముడతలు పడినట్టు కట్ట ఏమైనా ఉంటే కనుక చూసారు కదా, ఇది అంత ఫినిషింగ్గా లేదు కాబట్టి నేను ఇలా కింద కూడా 1 ఇంచ్ వదిలేసి మొత్తం అంటే అంచులు కుట్టిన ఉంటాయి కదా అవి కట్ చేసి తీసేస్తున్నాను. అంతే, ఇంకేమీ లేదండి ఇందులో కటింగ్ కట్ట పెద్ద ఏమీ లేదు. ఈ మాత్రం కటింగ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత మనకి పైన ఇది చూసారు కదా, ఓపెన్ చేసిన తర్వాత కూడా లుక్ ఎలా వచ్చింది అనేది మీకు నేను చూపిస్తాను. ఇలా వస్తుంది చూసారు కదా, ఇలా వచ్చింది. 2 పీసులు 2 పొరల మీద ఉంది కదా, మనకు దలసరిగా ఉంటుంది. పైన మనం కటింగ్ చేసిన పీస్ ఉంది కదా, దానికి వెనక వైపుని ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి వెనక వైపుని ఇలా చంకల దగ్గర నుంచి ఇలా కటింగ్ చేసేసి ఇటువైపు కూడా ఒక కట్ చేసేస్తే మనకి ఇలా ఒక పీస్ వస్తుంది. మీకు సైడ్ని ఏమైనా మిగిలి ఉంటే కనుక అక్కడ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పైది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంది కదండి, స్ట్రైట్గా నేను కటింగ్ చేసి తీసుకుంటాను. కొద్దిగా వంకరగా అనిపిస్తుంది కదా, అది కత్తిరితోని కటింగ్ చేసుకుని తిన్నగా క్లాత్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. దీని తర్వాత మనం వెడల్పు ఒక 3 ఇంచీలు వెడల్పు ఉండి ఈ పొడవు వచ్చేసి కనీసం ఒక 22 ఇంచీలన్నా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసుకుని 3 ఇంచీలు వెడల్పుని ఒక 22 పొడవు ఉండేటట్టుగా చూసుకోండి. 22 అనే ఉండాలని ఏమీ లేదండి, 21 1 ఇంచు తగ్గినా 1 ఇంచు పెరిగినా సరే ఏం పర్లేదు. ఇలా కట్ చేసి ఒక పట్టీలాగా ఒక ముక్క తీసుకున్నాను. దాని తర్వాత మిగిలిన ముక్కని మనకి నడుం దగ్గర కట్టుకోవడం కోసమని నాడాలా కావాలి కదా బొందులాగా, దానికోసం అని చెప్పి 1.5 ఇంచు ఎడలు ఉండేటట్టుగా పీసులు కటింగ్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ ఇందులో ఏమైనా రాలేదు మనకి తగ్గినట్టు ఉన్నాయి అని అనుకుంటే కనుక ముక్కను పక్కన మనకి మిగిలిన అంటే మనం అప్రాన్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ నుంచి మిగిలింది కదా క్లాత్, ఇలా ఇందులోంచి కూడా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇలా స్ట్రైట్గా ఎన్నైనా సరే పీసులు మీరు తీసుకోవచ్చు. మీకు ఈ తీసుకున్న పీసులని జాయింట్ చేసేసుకోవాలి. ఉల్టా సీదాలు చూసుకొని రైట్ సైడ్ వైపు ఇలా రైట్ సైడ్ ఇలా పెట్టి ఇలా కుట్టు కుట్టేసుకోవాలి. మీకు తెలుసు కదండి బొందె ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే ఇలాగ కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పట్టిని ఇలా మనం అతికించేసుకున్న తర్వాత ఈ 2 అంచులు 1 ఇంచు 1 ఇంచు మధ్యలోకి పెట్టుకుని 2 అంచులు ఇలా పెట్టుకుని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకుని మనం నాడాలు కుట్టుకుంటాం కదా, బొందు కట్ట కుట్టుకుంటాం కదా, అలాగా ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసేసుకుని నాడాలా తయారు చేసుకోవాలి. ఇది చూసారు కదా తాడులా తయారైపోయింది. ఇది తయారైన ఇంతే పొడవు ఉండాలని ఏమీ లేదు, మీకు కట్టుకోవడానికి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అది చూసుకోండి. దాని తర్వాత మధ్యలోకి ఇలా కటింగ్ చేసుకుంటే 2 పీసులు వచ్చేస్తుంది. 2 పీసులు వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా ఒక పీస్ మనకి ఇది 2 ముక్కలు కదండి, ఇది రైట్ సైడ్ వైపు ఇలా లోపలికి పెట్టాలి. ఈ కార్నర్ దగ్గర మనకి చంక రౌండ్ తిరిగిన దగ్గర ఇలాగ లోపల వైపుని పెట్టి దాని మీద ఏం చేయాలి, ఇలా పెట్టుకున్న తర్వాత
ఈ కార్నర్ పాయింట్లో చూసారు కదా ఎలాగైతే పెట్టని పెట్టి దాని తర్వాత ఇలా ఈ రెండో పీస్ని రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ది ఉండేటట్టుగా వేసుకోవాలి. అంటే పైకి మనకి రాంగ్ సైడ్ది కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీకు క్లియర్గానే కనిపిస్తుందండి, అంటే డిజైన్ ఉన్నది లోపల వైపుకి వెళ్ళిపోయింది, లోపల వైపుది బయట ఉంది. ఇప్పుడు ఇలా ఈ కింద నుంచి ఇలా కుట్టుకుట్టుకుని ఈ తాడు ఉన్న దగ్గర ఒక లాక్ చేసుకొని స్టిచ్చింగ్ ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి. కింద బార్డర్ మాత్రం కుట్టకండి, మనకి తిరగేయడానికి వీలుగా ఉంటుంది. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది చూస్తున్నారు కదా నేను పైనుంచి స్టార్ట్ చేస్తాను, మీరు సైడ్ నుంచి కూడా ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా పైనుంచి కుట్టి ఇలా స్టార్ట్ చేసి ఈ చివరంతా కుట్టుకున్న తర్వాత మిషన్ ఇలా పాదం ఎత్తి ఇలా తిప్పుకొని ఇటువైపుది కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఈ రౌండ్ తిరిగిన తర్వాత ఇలా చంక రౌండ్ కింద చేసుకున్నాం కదా, ఈ రౌండ్ ఇలా తిరిగినప్పుడు చేసి మనం కటింగ్ కుట్టుకొని తయారు చేసి ఉంచుకున్న నాడా ఉంది కదా అది లోపల వైపుకే పెట్టుకోవాలి. ఇలా లోపల వైపుకి పెట్టుకొని ఇక్కడ ఇలాగా ఈ చివరిని ఇలా పెట్టండి. ఇలా పెట్టి దాని మీద ఇలా క్లాత్ ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టుపడేటట్టుగా చూసుకోండి. ఇలా పెట్టుకుని సూదిని ఇటువైపు మార్చుకుని ఇక్కడ 4-5 సార్లు ఇలా వెనక్కి ముందుకి కుట్టారంటే కనుక ఇక్కడ గట్టిగా అయిపోద్ది అనమాట, మనకి కుట్లు విడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత స్ట్రైట్గా ఇలా కింద వరకు వచ్చేయండి, కుట్టు కుట్టుకుంటూ ఇలా కింద వరకు వచ్చేయడమే. ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇలా తిన్నగా చివరి వరకు వచ్చేస్తారు, కానీ నేను పైనుంచి మీకు అర్థమవుతుందని పైనుంచి స్టార్ట్ చేసి చూపించాను. ఇలా కింద వరకు నీట్గా ఎంత ఖర్చే ఉండాలని ఏమీ లేదు, మీ ఇష్టమండి. మీకు ఎంత ఒక అరేంజ్ ఖర్చు వదిలేసి అందంగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఆ తర్వాత ఈ కింద నుంచి ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాం. సైడ్లు ఈ సైడ్ నుంచి ఇలా వస్తూ పై వరకు కూడా సేమ్ అదే రకంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా కార్నర్ పాయింట్ వస్తుంది కదా ఈ చంక రౌండ్ దగ్గర, ఇక్కడ ఈ ఇటువైపు రెండో వైపు తాడు కూడా పెట్టుకుని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత రెండో వైపు తాడు కూడా ఇలా పెట్టుకుని లోపల వైపుకి పెట్టండి. తిరిగేసేటప్పటికి మనకి బయటకు వచ్చేసి కుట్లు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, అందుకని ఇలా కుడుతున్నాం. ఇక్కడ ఇలా తీసుకుని ఇక్కడ మనం లాక్ చేసేయాలి. ఇలా 2-3 సార్లు లాక్ చేసిన తర్వాత మళ్ళీ పైకి ఈ రౌండ్ వైపు నుంచి తిప్పుకుంటూ చక్కగా ఇలా మిషన్ కుట్టుకుంటూ వచ్చేయడమే. చాలా ఈజీగా అయిపోద్దండి. అంతే, ఎంతవరకు ఎక్కడికైతే స్టార్ట్ చేసామో మనం కుట్టు అక్కడికి వచ్చేసాం. ఇక్కడేమో మిషన్ లాక్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేద్దాం. కింద వైపు మనం కుట్టు వేయలేదు కదా అంచు దగ్గర, అక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా రివర్స్ తీసుకుని ఇలా రివర్స్ చేసి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇలా మూల వైపును కట్ట కొద్దిగా చేతితో లాగి మనం రివర్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా రివర్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చక్కగా మనకి తాళ్ళు బయటకు వచ్చేసాయి చూసారు కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద అంచు ఉంది కదా ఇలా లోపలికి ఒక అరించి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద అంచు పై ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పై అంచు కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ చివరి అంటే ఒక కుట్టు కుట్టేసుకుంటే కనుక రెండు అంచులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా చక్కగా ఒక కుట్టుతోనే మీకు పని అయిపోద్ది అనమాట. ఇది ఇలా పెట్టుకుని దాని తర్వాత ఇది కూడా సేమ్ అంతే మడత పెట్టుకుని నీట్గా ఇలాగ కుట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టినప్పుడు రెండు కూడా ఒకే వెడల్పును ఉండేటట్టుగా చూసుకుంటే మీకు కుడతలు కట్ట రాకుండా నీట్గా వచ్చేస్తుంది. అంతే, ఇలాగ మొత్తం చివరంతా కుట్టేసుకున్నారంటే కనుక కింద అంచు కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. చూసారు కదా మొత్తం అంతా మనకి ఇప్పుడు ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 3 ఇంచులు వెడల్పుని క్లాత్ కటింగ్ చేసి ఉంచుకున్నాం కదండి పట్టి, అంటే ఒక 22 ఇంచులు మనకి ఇలా పొడవు పెట్టుకుని వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచులది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బెల్టన్ తీసుకొని ఇలా అంచు కొద్దిగా వెడల్పుగానే ఉండేటట్టుగా ఆ అంచు ఈ అంచు ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇలా మధ్యలోకి ఇంకొక ఫోల్డ్ చేయాలి. కనీసం ఫోల్డింగ్ అయిన తర్వాత 1 ఇంచ్ అన్నా సరే వెడల్పు ఉండేటట్టు ఉంటే కనుక బాగుంటుంది, మరీ తాళ్ళలా కాకుండా కొద్దిగా బెల్ట్ టైప్లోని ఇలా కుట్టు కుట్టేసుకోవాలి. ఈ రకంగా ఈ అంచు ఆ అంచు కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత మధ్యలోకి ఒక ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చక్కగా కుట్టు కుట్టేసుకుంటే ఒక కుట్టుతోనే సరిపోద్దండి, 2 కుట్లు కట్ట ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక కుట్టు కుట్టుకుని తీసేసుకోవాలి. దాని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసి ఉంచుకునే అప్రాన్ ఉంది కదా అది తీసుకోవాలి. అది తీసుకుని పై లైన్ ఉంది కదా ఇలా పై అంచు, ఈ పై అంచు దగ్గర కనీసం 1-1.5 అంచు ఇలాగా వదిలేసి ఇలా చిన్న మడత ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ మడత ఇలా కిందకి వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే దారాలు వచ్చేటట్టుగానే ఏం కనిపించదు అనమాట. ఇక్కడ ఇలా లాక్ చేసుకుని మళ్ళీ ఇలా కిందకు వచ్చి దాని అంటే 4 వైపులా కూడా కుట్టు కుట్టేసామంటే కనుక ఈ మడతకి స్ట్రాంగ్గా అయిపోద్ది. దాని తర్వాత మిషన్ తీయకుండా ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండో పీస్ ఈ రెండో అంచు ఉంది కదా
ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండో అంచు కూడా ఇక్కడ ఇలా పైన ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలి. ఈ అంచు పెట్టేటప్పుడు కరెక్ట్గా ఇలా సమానంగా వచ్చినట్టుగా చూసుకోండి, మడత పడకుండానే మధ్యలోకి చూసుకుని ఇలా నాలుగు వైపుల ఇలా కుట్టుకుట్టేసుకుని మిషన్ని ఇలా బయటికి తీసేసుకోవడమే. ఇప్పుడు మనకి బెల్ట్లు కూడా మనకి స్టిచ్చింగ్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా అందంగా మనకి అప్రాన్ రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంటుందండి, మనం కిచెన్లోని వాడుకోవడానికి చాలా బాగుంటుంది. మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు, చీరలు కట్టుకున్నప్పుడు మనం కిచెన్లో పనిచేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడు పైనుంచి కట్టుకొని మనం పనిచేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా తాళ్ళు కూడా వచ్చాయి. మీకు ఇది ఒకవేళ లూజ్ అనిపించినట్టుకట ఏమైనా అనిపిస్తే కనుక ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు కూడా మీరు వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. తాడు ఎక్కువగా పెట్టుకున్నారంటే నడుంది వెనక్కి నుంచి తిప్పుకొని ముందుకు కూడా ముడి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.